ఈరోజు మంచి మసాలా ఫిష్ ఫ్రై చేసుకుందాము. అంటే ఆ ఫ్రై మనం రైస్లో కలుపుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే మనం ఫిష్ ముక్కని రైస్లో కలుపుకొని తినేటట్టు చేసుకుందాము, లేదా చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను ఇందిర. నేను చేసే ఫిష్ ఫ్రై మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. లేదు అంటే మీరు ఇంకా ఎలా చేస్తారంటే మీకు నచ్చిన ఫిష్ ఫ్రై ఎలా ఉంటుందో కూడా నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మసాలా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1/2 కేజీ ఫిష్ తీసుకున్నాను. నేను రవ్వ తీసుకున్నాను, క్లీన్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు, మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టమాటా, పెద్ద టమాటా అండి ఇది, 1 ఎల్లిగడ్డ ఒకటి తొక్క తీసుకొని పెట్టుకోవాలి. సాల్ట్ 1½ టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత. కారం 2½ టీ స్పూన్స్ లేదా మీ కారాన్ని బట్టి వేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ధనియాలు 1½ టేబుల్ స్పూన్. ముందుగా వీటిని వేయించుకుందాము. ధనియాలు జీలకర్ర మెంతుల్ని వేయించుకుందాము. పాన్ వేడెక్కిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిలోంచి కొన్ని తీసుకొని, అంటే 1 టీ స్పూన్ వరకు తీసుకొని పక్కన పెట్టుకుందాము. వీటిని మనం పోపులో వేసుకుందాము. మిగిలిన వాటిని మిక్సీ జార్లో వేసుకుందాము. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి. దీంట్లోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయల్ని, ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని మనం ఇందాక పౌడర్ చేసుకున్న దాంట్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్లో మనం వేయించుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. దాంట్లో మనం తీసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. 3-4 వెల్లుల్లిపాయలు మిగిల్చుకొని మిగతాయన్ని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. మూత పెట్టుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం మనం మిగిల్చుకున్నాం కదా జీలకర్ర మెంతులు, వాటిని కచ్చాపెక్కగా దంచుకోవాలి. తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం ఫిష్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క ఫిష్ ముక్క వేసుకోవాలి. ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిరిగేసుకోవాలి. ముక్క ఉడికిందేమో చెక్ చేసుకుని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీ దగ్గర ఫిష్ ఆయిల్ మిగిలి ఉంటే డైరెక్ట్ అందులోనే వేసేసుకోవచ్చు. మనం దంచిపెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయ జీలకర్ర ముద్దని వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని మంచిగా వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి. టమాటా ఉల్లిపాయ అంతా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. నేను 2½ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను. 1½ టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ తగినంత వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఫ్రై చేసిన ఫిష్ ముక్కలు వేసుకుందాము.
కొంచెం కొత్తిమీర వేసుకుందాము పైనుంచి మూత పెట్టుకొని సిమ్లో 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి 2-3 నిమిషాల తర్వాత జాగ్రత్తగా తిరిగేసుకోవాలి ఫ్రై కదా ఉడికిన ఫిష్ పీస్ ఈజీగా ఇరిగిపోతుంది ఒక 2-3 టైమ్స్ ఇలా తిరిగేసుకుంటూ ఫిష్ ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా తిరిగేసుకోవాలి లేదంటే ఫిష్ ఫ్రై లేదంటే ఫిష్ ఈజీగా ఇరిగిపోతుంది సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది మాడకుండా అప్పుడప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీగా ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది అంటే మనకి రైస్లో కలుపుకోవడానికి గ్రేవీ కూడా ఉంటుంది మనం ముక్కను రైస్లో కలుపుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్